హాయ్ హలో, వెల్కమ్ అగైన్, వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు కదా. నేను కూడా చాలా బాగున్నాను. నిన్నటి మీ వీడియో రెస్పాన్స్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మేము కలిసి పాడిన పాట, కలిసి ఫోన్ చేసిన విశేషాలు, అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్షిప్ డీటెయిల్స్, మేము ఎలా ఫ్రెండ్స్ అయ్యాము అని చెప్పి షేర్ చేశాం. ఆ వీడియోకి వచ్చిన బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఈ వీక్లో మరి వీడియోకి కూడా రాలేదని అనిపించింది. వెల్ లాస్ట్ 2 వీడియోస్ని మీరు మంచిగా నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రతిరోజు వీడియో పోస్ట్ చేసేలాగా మోటివేట్ చేశారు. ఇక్కడైతే వాళ్ళకి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు అన్నీ నేను చేయగలిగినవి చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్, ఫ్రైడే కదా, ప్రతి ఫ్రైడే ఖచ్చితంగా ధూపం వేస్తానని మీకు కూడా తెలుసు కాబట్టి ఆ పని, ఇంకా ప్రణవ్యన్ స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ పని జరిగిందనమాట. సో అరౌండ్ 6:20 దీపం పెట్టుకొని చక్కగా బొగ్గులన్నీ ఎర్రగా కాల్చుకుని గుగ్గిలం, సాంబ్రాణి, నా దగ్గర ఏ ఉంటే అవన్నీ కలిపి ఒక పౌడర్ లాగా ఒక డబ్బాలో పెట్టుకున్నానులేండి. అందరికీ అది యూట్యూబ్లో రకరకాలు ఉన్నాయి కదా, నేను ప్రత్యేకించి ఏం షేర్ చేయను. నెక్స్ట్ టైం ఈ పౌడర్ అయిపోయినప్పుడు ప్రిపేర్ చేసినప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో గ్యాస్ పొయ్యి మీద బొగ్గులు వెలిగించుకోవడం ఈజీగా, ఈ విధంగా ఒక పాత జల్లెడ్ లాంటిది ఉంటుంది కదా, ఆయిల్లో మనం పూరి అవి చేస్తాము, అది తీసుకొని దానిలో బొగ్గులు వేసి హై ఫ్లేమ్ పెట్టేస్తే చక్కగా ఎర్రగా కాలిపోతాయి ఒక 5-10 నిమిషాల్లో. అంతే, దాన్ని మంచిగా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను చెప్పాను కదా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నానని, అదైతే వేసాను అన్నమాట. పాల సాంబ్రాణి, గుగ్గిలం, వట్టివేరు పౌడరు కలిపి. సో మొత్తానికైతే దీపం, ధూపం, నైవేద్యం అన్నీ, సాయంకాలం పూజ కూడా అయిపోయింది. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. డిన్నర్లు, హోంవర్క్లు ఇవన్నీ అయిపోయాక సాటర్డే మార్నింగ్, మాకు సాటర్డే యూజువల్లీ స్కూల్ ఉండదు ఇయర్ అంతా కూడా, క్లాస్ 2 వరకు. సో తను చక్కగా తన లంచ్ బాక్స్ ప్రాసెస్లు ఏం లేవు, ఓన్లీ మా హస్బెండ్కి. అండ్ మేమేమో నిన్నొచ్చిన ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ లంచ్కి ఇన్వైట్ చేశారని చెప్పాను కదా, సో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేనైతే ఈ శ్రావణ శనివారాలు, 4 శనివారాలు పిండి దీపం అయితే పెట్టుకుని చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇది పర్సనల్ చాయిస్ అండి, మీకు ఎలా చేసుకోవాలనుకున్నా అది మీ యొక్క పర్సనల్ చాయిస్. నేను ఏది యూట్యూబ్లో ఫాలో అయిపోయి ఏమంటారు అది చేయను. ఏంటంటే దానివల్ల మనకి ఒకలాంటి భయము ఇవన్నీ డెవలప్ అవుతాయి, అది మనకి అనవసరమైన స్ట్రెస్ అని నా పర్సనల్ ఫీలింగ్. పూజ అని మన ఒత్తులేసి దీపం ఎంత పెట్టాలి అన్నది మన యొక్క ఆలోచనలో అంతకుమించి ఏం కాదు, సాధ్యమంటారు. బట్ ఆ తర్వాత నుంచి మీరు చేసేది మీ మనసుకు నచ్చి మీరు చేసుకునేది పూజ. సో ప్రవచనాలు చెప్పలేదు కానీ నేనైతే ఈ విధంగా చలివిడిలాగా పిండి దీపం చేసుకుని నామాలు పెట్టుకుని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసుకుని మా హస్బెండ్కి లంచ్ ప్యాక్ చేసి ఇచ్చిన తర్వాత నేను, ప్రణవ్య, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. హెవీ రెయిన్ అనమాట, ఇంకా క్యాబ్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో మేము వెళ్ళే టైము, మా హస్బెండ్ వెళ్ళే టైము కొంచెం 1-2 అవర్స్ డిఫరెన్స్ ఉందన్నమాట, అందుకని మేము సపరేట్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఈ బ్లూ ఇయర్ రింగ్స్ చూసారా, JNTU స్ట్రీట్ షాపింగ్లో కొనుక్కున్నాను, అవే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ నేను. సో మొత్తానికైతే వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయి అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఎక్కడైతే రిక్వైర్డ్ అనిపించిందో అక్కడ నేను క్లిప్స్ తీసాను, అది మీతో షేర్ చేసుకుంటాను. ఎంత పెద్ద వర్షం పడుతుందో, సిటీ అంతా తడిసిపోయింది, ట్రాఫిక్ కూడా పాప తడిసిపోతున్నారు కదా, అయినా కూడా ఆగకుండా బాగానే మేనేజబుల్గానే ఉందన్నమాట వెళ్ళినప్పుడు మార్నింగ్. మేమందరం బ్లూ వేసుకుందామని చెప్పి ప్రిపేర్ అయ్యి వెళ్ళాం అన్నమాట. వెళ్ళడమే ఇక్కడ మాకు చూస్తున్నారు కదా, చక్కగా దేవుడు తిరుపతి నుంచి వడాను లడ్డు పంపించారు, ఎంజాయ్ చేశాను. 10 మినిట్స్లో అయిపోయింది రాగి ముద్ద, నా కోసం నేను వచ్చాకే చేయండి, అయితే నేను వీడియో తీసుకుంటా అన్నాను అందుకని చెప్పి మిగతా పనులన్నీ చేసుకుంటూ మేము వెళ్ళిన తర్వాత రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేశారు. ఒక కప్పు ఇప్పుడు చూపించాను కదా, దాంతో రాగిపిండి తీసుకుని పైన ఒక ఎక్స్ట్రా 2 స్పూన్స్ తీసుకున్నారు, దానికి 2 1/4 ఆఫ్ వాటర్. అంటే ఇక్కడ క్లియర్గా చెప్తాను వినండి, ఒక కప్ రాగిపిండికి 1 1/4 అంటే 1 3/4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఆ పైన 2 స్పూన్స్ కోసం అని చెప్పి ఆవిడ ఓవరాల్గా 2 1/4 వాటర్ తీసుకున్నారు, అది ఎందుకో మనం ఇప్పుడు చూసేయచ్చు.
మా బాగా వాటర్ మసిలిన తర్వాత ఇందులో ఒక చెంచాడు అయితే నెయ్యి వేసుకున్నారు, గిన్నె అడుగు పట్టుకోకుండా కూడా ఉంటుంది కదా అన్నట్లు. అండ్ ఇప్పుడైతే 2 స్పూన్స్ ఆఫ్ రాగిపిండి ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నారో అది వేరేగా బౌల్లో తీసుకుని నార్మల్ వాటర్, వేడి వాటర్ కాకుండా చల్ల వాటర్తోనే ఇలా మిక్స్ చేసుకున్నారన్నమాట పిండిని. ఇప్పుడు ఈ మసులుతున్న నీళ్ళల్లో ఆ రాగి లిక్విడ్ స్టేట్లో ఉన్న దాన్నంతా యాడ్ చేసి 1 మినిట్ అయితే అలాగ ఉండనిచ్చారు. నీట్గా కలుపుతున్నారనమాట ఎక్కడ లంప్స్ అవి ఫామ్ అవ్వకుండా ఉండాలని చెప్పి. ఆవిడ వాటర్లో కలిపినప్పుడే చెప్పారు లంప్స్ ఫామ్ అవ్వదు అండి ఇలా వాటర్ కలపడం వల్ల, నెక్స్ట్ పిండి వేసినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి ఒక బేస్ ప్రిపేర్ చేశారనమాట. నేను ఒకే ఒక్కసారి మీకు గుర్తుంటే వీడియోస్ ప్రిపేర్ చేసిన వీడియోస్ తీయడం స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో ఒక 6 ఇయర్స్ ఎగో నేను అప్పుడు రాగి పిండిలో బియ్యం సగం కుక్ అయిందో ఫుల్ కుక్ అయిందో చేస్తాం కదా, అది చేసి అది తిన్న తర్వాత దెబ్బకి ఇంకా మనకి టేస్ట్ బడ్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఈరోజు మాత్రం వాళ్ళ ఇంట్లో తిన్న రెసిపీ అదిరిపోయింది, ప్లెయిన్ రాగి పిండితో చేసింది. చక్కగా వాటర్ అప్పుడు తెరలేయి, తెరిలిన దాంట్లో మిగతా రాగిపిండి ఏదైతే ఉందో అదంతా యాడ్ చేసి కలపకూడదండి, అలా ఉంచాలి. వాటర్ అంతా ఒకసారి పొంగి ఆ పిండిని లోపలికి తీసుకుంటుంది, అప్పుడు మనము దానికి తెడ్డు అని ఒకటి ఉంటుందంట, దాంతో అయితే చక్కగా తిప్పచ్చు. ఈవెన్గా ఎక్కడ కూడా పచ్చిపిండి కనపడకుండా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఆయిల్ వేసాం కదా ఆల్రెడీ, అప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది. అండ్ కలిపే కొద్దీ అది విడిపోయి చక్కగా మన పాన్ నుంచి ముద్ద ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. నాకు ఎంత నచ్చిందో ఇది, ఇది కనుక మీరు ఈసారి ఊరెళ్తే తెచ్చిపెట్టండి నాకు కూడా అన్నాను, ఇక్కడ దొరుకుతాయండి ట్రై చేస్తే చూద్దాము, దొరికితే తెచ్చిపెడతా అన్నారు. సో చపాతీ కర్రర్ ఎండ్స్ ఉంటాయి కదా దాంతో కూడా తిప్పుకోవచ్చు అనే ఐడియా నాకు వచ్చిందనమాట. అప్పుడు అంటే గట్టిగా కలుపుకుంటూ ఉండాలి, పిండి ఎక్కడ కనపడకూడదు అనమాట, మనకి చెయ్యి ఎప్పుడు తడి చేసుకుని ఉండాలి, లేకపోతే తోలు ఊడిపోతుంది. రాగి ముద్దేమో కానీ మన చర్మం నలిగిపోయి లోపల మాంసం ముద్ద అయితే బయటకు వచ్చేలా ఉంది. సో దీన్ని ఇప్పుడు ఒక బౌల్ నెయ్యి రాసుకుని కానీ తడుపుకుని కానీ పక్కన పెట్టుకున్న తడి బౌల్లో ఈ ముద్ద వేసేసి చక్కగా మనము ఇలా ఇలా తిప్పితే అది రౌండ్గా ఫామ్ అయిపోతుంది. వెరీ వెరీ టేస్టీగా ఉందండి, నిజంగా చెప్తున్నాను. వేడిగా దాని మీద ఒక నెయ్యి వేశారు, ఒక నెయ్యి ఇన్ ద సెన్స్ హోల్ పెట్టేసి నెయ్యి వేశారు. పక్కన నంచుకోవడానికి పప్పు కూరలు అన్నీ వేస్తారు కదా యాజ్ యూజువల్గా, అన్నం రిప్లేస్మెంట్ కింద చాలా ఐటమ్స్ ఉన్నాయని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను ఇన్ని రోజులు సీరియస్గా సిన్సియర్గా చేయలేదు డిటర్మినేషన్ లేక. సో ఇలా నాకు అవకాశం ఉంది చేసి పెడతా అన్నప్పుడు మాత్రం అలాంటి వాళ్ళ దగ్గర మొహమాట పడకుండా నేను రైస్ తినట్లేదు అని చెప్తే వాళ్ళు నాకు సబ్స్టిట్యూట్ చేసి పెడుతున్నారు. సో అదనమాట రాగి ముద్ద ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. నాలా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి చేసుకునేటప్పుడు అంటే ఇలా చూడొచ్చు ఈ రెసిపీని, ఈజీగా అయిపోయింది. ఇట్లాంటివి బాగా లో కార్బ్స్, కార్బోహైడ్రేట్ కాదని కాదు, అండ్ రాగులు థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు, అండ్ ఏమంటారు కిడ్నీ ఇష్యూస్ వస్తాయన్నమాట, డైలీ తిన్నా కూడా మంచిది కాదు అది. మీరు వినొచ్చు మంతన్ సత్యనారాయణ గారి వీడియోలో నేను విన్నాను ఒకసారి లంచ్కి ఇక్కడ ఏమేమి చేశారు తెలుసా, నా కోసం రాగి ముద్ద, మునక్కాయ, ఇంకా టొమాటో ఇలా వేసి పప్పు, రసం తింటారంటే రసం చేశారు, వైట్ రైస్ వాళ్ళకి వైట్ రైస్, ఫ్లేవర్డ్ రైస్ కూడా చేశారు, జీరా రైస్, అండ్ వడల కర్రీ చేశారనమాట. వడకర్రీతో పాటు ఫ్యూ వడలు కూడా వేశారు. మేము అసలు వెళ్ళిన వెంటనే వేడివేడిగా వేసి పెట్టారనమాట. నేను అన్నాను ఇంక ఇవి పెట్టేశారు లంచ్ తినలేం కదా హెవీ అయిపోయింది అంటే, ఓ ఎలా అవుతుంది మీరు నిన్న నాకు ఎంత పెట్టారు అంటారు. నన్ను వెరైటీసే చేయనివ్వలేదు కదా మీరు, స్వీట్ ఒక్కటే చేసి పెట్టానంటే, లేదు నేను అన్ని పచ్చళ్ళు టేస్ట్ చేశాను కదా అన్ని కూరలును మీరు తినాలి అని. గులాబ్ జామున్ కూడా ఉంది, ప్రణవ్య వస్తుందని చెప్పి స్వీట్ మీరు తినకపోతే తినపోయారు ప్రణవ్య అయినా తింటుందని గులాబ్ జామున్ కూడా చేశారనమాట. వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి ఫ్రెండ్స్ కాబట్టి టైం పాస్ అయిపోయింది, పెరుగు వాళ్ళ కోసం పెరుగు. మొత్తానికైతే ఫుల్గా లంచ్ తిన్న తర్వాత కదల్లేక ఇంకో ఫ్రెండ్ ఇంట్లో యాక్చువల్గా స్నాక్ పార్టీ ఏమండి, ఇంకా మా వాళ్ళగా తిన్నామని చెప్తే ఓకే అండి ఇంకొక రోజు లంచ్ అరేంజ్ చేసుకుందాము, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఫ్రీగా ఉంటాం కదా అని ఒక డెసిషన్కి వచ్చాము. ఇక్కడైతే బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఏమో మీషోలో కొన్నారంట లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి, సో మాకు కూడా ఉంచారంట ఇద్దామని చెప్పి.
సో ఆ బ్లూ డ్రెస్ వేసుకున్నారు కదా పల్లవి గారు, ఆవిడింటికి అయితే వచ్చాము. అది వాళ్ళ కమ్యూనిటీలో తీసుకున్న పిక్స్ అనమాట. ఇంకా లంచ్ స్నాక్స్ తినలేమండి, హెవీ అయిపోయింది కదా లంచ్ అని నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుందాం అనమాట. ఇది ఇవాళ వ్లాగ్. వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ మీ. షార్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నట్టు లాంగ్ వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సీ యూ టుమారో. హ్యాపీ సెప్టెంబర్.